ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ అజింక్య రహానే సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ మ్యాన్ సాహాలు పలు రికార్డ్స్ కి చేరువలో ఉన్నారు అమిత్ మిశ్రా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఇంకొక మ్యాచ్ ఆడితే ఆ ఫ్రాంచైజీ తరపున వంద మ్యాచెస్ ఆడిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు మొదటి నుంచి అమిత్ మిశ్రా ఢిల్లీ డెవిల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే ఇప్పటి వరకు నూట అరవై ఆరు వికెట్లు తీసిన మిశ్రా మరో ఐదు వికెట్లు తీస్తే లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డులో నిలుస్తాడు ప్రస్తుతం శ్రీలంక మాజీ పేసర్ ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ నూట డెబ్బై వికెట్స్ తో తొలి స్థానంలో ఉన్నాడు ఇక ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అజింక్య రహానేకి అజిక్య పరుగులు పూర్తి చేయడానికి ఇంకో యాభై తొమ్మిది పరుగులు అవసరం అయితే దురదృష్టవశాత్తు టీం కాంబినేషన్స్ కారణంగా ఇవాటి సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ ప్లేయర్లు అమిత్ మిశ్రా అజింక్య రహానేకి ప్లేయింగ్ ఎలవెన్ లో చోటు దక్కలేదు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ మన్ వృద్ధిమాన్ సహా మరో పదమూడు పరుగులు చేస్తే ఐపీఎల్ లో రెండు పరుగులు పూర్తి చేస్తాడు ఇప్పటి వరకు నూట ఇరవై ఆరు మ్యాచెస్ అడిన వృద్దివాన్ సహా పంతొమ్మిది వందల ఎనభై ఏడు పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీ ఎనిమిది హాఫ్ సెంచరీలో ఉన్నాయి అత్యధిక స్కోర్ నూట పదిహేను పరుగులు ఇక నిన్నటి రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ మూడు వేల పరుగులు మయంక్ అగర్వాల్ రెండు పరుగులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే